走，下去。The Chief Secretary of Andhra Pradesh, Madam Neelam Sahni IAS, has arrived to this premises and received by Shri D. Gautam Savang IPS, the Director General of Police of Andhra Pradesh, and Shri Bathina Srinivasulu Garu IPS, Commissioner of Police Vijayawada, IGP, APSP Battalions. Andhra Pradesh Prabhutva Pradhana Karyadarshi, Srimati Neelam Sahni Garu IAS, E. Pranganamaloniki Vichesaru. వారికి శ్రీ డి గౌతమ్ సవాంగ్ గారు ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, శ్రీ బత్తిన శ్రీనివాసులు గారు ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఐజీపీ ఏపీఎస్పి బెటాలియన్ స్వాగతం పలికారు. Within a short while, today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu, will arrive to this premises. During flag hoisting, all the spectators are requested to stand and officers in uniform to salute. Mariko Dikshanalalo, Inati Karikrama Mukhyatidi, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంగణంలోనికి రానున్నారు. శ్రీ టి ప్రభాకర్ రావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ పతాకావిష్కరణ సమయంలో ముఖ్యమంత్రి గారికి సహాయపడతారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్ని గారు ఐఏఎస్, శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్స్ అంతా సెల్యూట్ చేయవలసిందిగా, ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిందిగా మనవి. Today's chief guest and Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, has arrived to this premises. ఈ ప్రాంగణంలోనికి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెస్ అరైవ్డ్ టు దిస్ ప్రెమిసెస్. Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu, has arrived to this premises and received by Srimati Neelam Sahni Garu IAS, Chief Secretary of Andhra Pradesh, Shri D. Gautam Savang IPS, Director General of Police of Andhra Pradesh, and introducing senior civil and police officers. Shri Praveen Prakash Garu IAS, Principal Secretary to Government, Shri B. Srinivasulu Garu IPS, Commissioner of Police Vijayawada, and IGP APSP, Sri Intiaz Ahmad Garu IAS, Collector and District Magistrate, Krishna District,
Sri Balasubramanian Reddy Garu, Deputy Secretary to Government of Andhra Pradesh. Honorable Chief Minister is requested to unfurl the national flag. All the spectators are requested to stand and all the officers in uniform to salute. Pray! Salamitega! Rashtra Salut! Salamishas! Pray! Bajo shas karega! Bajo shas! Parade Commander Shri Vakul Jindal IPS is coming forward to the saluting dais to invite Honorable Chief Minister to review the parade. Parade ni parisilinchinchindaka vichcheval sindiga Mukhyamantri Sri YS Jagan Mohan Reddy Garu Abhyardinchendukai Parade Commander Sri Vakul Jindal IPS saluting dais vaddaku vastunnaru. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి పెరేడ్ పరిశీలనకై బయలుదేరారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ గోయింగ్ టు రివ్యూ ద పెరేడ్. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ డి గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ అండ్ పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఇస్ అకంపనింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆన్ రివ్యూ వెహికల్. ఆకలితో అల్లాడుతున్న వారికి అన్నం పెట్టడం, దాహంతో కన్నీళ్లు సైతం ఇంకిపోతున్న జనానికి నీళ్లివ్వటం, దిక్కుతోచని స్థితిలో ధైర్యం చెడిన ప్రజలను ఆదరించడం ఇవే దైవిక లక్షణాలు. క్రియలు లేని కబుల్ను మృతం అని నమ్మి ఆంధ్రావనిలో కుల మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాల్ని 100% సంతృప్తి స్థాయితో అవినీతికి ఆస్కారం వివక్షకు వీలు లేకుండా అందిస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న మనసున్న ముఖ్యమంత్రి, కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ నేను ఉన్నాను అని మాటలతో కాక క్రియలతో నిరూపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. మనబడి నాడు నేడు మొదటి దశలో 3,600 రూపాయల కోట్లతో పాఠశాల రూపురేఖలను సమూలంగా మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద ద్వారా లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 13,500 రూపాయల చెప్పున 5 సంవత్సరాలకు 67,500 రూపాయల పెట్టుబడి సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 10,641 రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తూ ఎప్పటికప్పుడు సస్య రక్షణ కోసం సలహాలు సూచనలు ఇస్తోంది. పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లతో ధరల సిద్ధీకరణ నిధి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 2nd Battalion Karnool headed by Shri N. Sai Kumar, Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 2nd Battalion కంటింజెంట్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎన్ సాయి కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Special Police 3rd Battalion Kakinada headed by Shri Ganpati, Reserve Inspector. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు
एपीएसपी मूडो बेटालियन परिशीलिस्तू मुंदुकु वेल्तुन्नारू कंटिंजेंट कमांडर श्री ए गणपति रिजर्व इंस्पेक्टर 1998వ సంవత్సరంలో ఆర్ఎస్ఐ గా జాయిన్ అయ్యి 2008వ సంవత్సరంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పదవన్నతి పొందారు వీరు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్ రివ్యూయింగ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ 5th బెటాలియన్ విజయనగరం హెడెడ్ బై శ్రీ రమణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 5వ బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు श्री एसवी रमणा रिजर्व इंस्पेक्टर ऑनरेबल चीफ मिनिस्टर इज रिव्यूइंग आंध्र प्रदेश स्पेशल पुलिस ब्रास बैंड कंटिंजेंट बैंड मास्टर श्री जी कृष्णय्या एपीएसपी पाइप बैंड कंटिंजेंट बैंड मास्टर श्री पांडुरंगा गौरवनीय मुख्यमंत्री वर्यलु एपीएसपी पाइप बैंड परिशीलिस्तू 9वें बटालियन कंटिंजेंट वैपु वेळ्तुन्नारु एपीएसपी 9th बटालियन नेल्लूर हेडेड बाय श्री के नंदीश्वर राव रिजर्व इंस्पेक्टर एपीएसपी 9th बटालियन कंटिंजेंट कमांडर का विधुल निर्वहिस्तुन्ना श्री के नंदीश्वर राव रिजर्व इंस्पेक्टर ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश श्री वाईएस जगन मोहन रेड्डी गारु इज रिव्यूइंग आंध्र प्रदेश स्पेशल पुलिस 11th बटालियन भाक्रपेटा कडप हेडेड बाय श्री गुरुनायडु रिजर्व इंस्पेक्टर गौरवनीय मुख्यमंत्री वर्यलु एपीएसपी 11th बटालियन ने परिशीलिस्तू मुंदुकु वेल्तुन्नारु कंटिंजेंट कमांडर का विधुल निर्वहिस्तुन्नवारु श्री एम गुरुनायडु रिजर्व इंस्पेक्टर Honorable Chief Minister of Andhra Pradesh, Sri Y.S. Jagan Mohan Reddy Garu is reviewing Andhra Pradesh Special Police 16th Battalion Vishakhapatnam headed by Sri Ramakrishna Reserve Inspector. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఏపీఎస్పీ 16th బెటాలియన్ ని పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథక ఆదాయ పరిమితి 5 లక్షల రూపాయలకు పెంచడంతో దాదాపు 95% ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో సైతం పథకం ద్వారా వైద్య సేవలు లభిస్తున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా రోగి కోలుకునే వరకు రోజుకు 225 రూపాయల చొప్పున డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా భృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు ద్వారా 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు 541 ప్రభుత్వ సేవలు గ్రామ సచివాలయాల ద్వారా నిర్దిష్ట సమయములో గడప దగ్గరే పొందే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన ద్వారా పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ ఏ చదువైనా చదివే పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన ద్వారా ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ ఏ చదువైనా చదివే 16 లక్షల మంది పేద విద్యార్థుల కోసం ఏటా 20,000 రూపాయల చొప్పున 2,300 కోట్ల వ్యయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 91 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై 1400 కోట్ల రూపాయల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి వారి రుణభారాన్ని తగ్గించింది ఎందరో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆశీనులై ఉన్న విఐపి గ్యాలరీలోని ప్రముఖులు అభివాదం చేస్తుండగా వారికి చిరునవ్వుతో ప్రత్యభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ రివ్యూయింగ్ ఆల్ ది కంటింజెంట్స్ అండ్ గ్రీటింగ్ ఆల్ ది పీపుల్ హియర్ కమ్స్ ది డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు Honorable Chief Minister has returned to the saluting dais. Vivida contingentlu parisilinchi gauravaneela Andhra Pradesh Mukhyamantri Sri YS Jagan Mohan Reddy garu saluting dais vaddaku vichesaru. Parade Commander Sri Vakul Jindal IPS is marching towards contingents. పెరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ కంటింజెంట్ల వైపు వెళ్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా అద్భుతమైనటువంటి సంక్షేమ ఫలాల్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉండగా కరోనా మహమ్మారి సడన్ గా
మానవాళిపై విరుచుకుపడింది. ఈ రోజు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య కరోనా. కంటికి కనిపించని ఈ శత్రువుతో ప్రపంచంలోని అన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ మహమ్మారి మీద విజయం సాధించే ప్రయత్నంలో దేశంలోనే ముందు నిలిచింది ఆంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ఈ మహమ్మారితో కలిసి మనం జీవించాల్సి ఉంటుంది అని ఎంతో ముందు చూపుతో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చెప్పిన మాటలే నేడు దేశాధినేతలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ప్రజల్లో భయాందోళనలు రేపకుండా వారికి వైరస్ పై చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా దేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ లో నెంబర్ 1 దేశంలో తొలి కేసు నమోదయ్యేసరికి మన రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నిర్ధారణ ల్యాబ్లు అందుబాటులో లేవని పరిస్థితి నుంచి అతి ఎక్కువ పరీక్షలు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని నిలపగలిగారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. టెస్టింగ్ ల్యాబ్ల ఏర్పాటుతో పాటు నమూనాలు సేకరించడానికి సంజీవని పేరిట మొబైల్ టెస్టింగ్ సెంటర్లను నెలకొల్పి రోజుకు దాదాపు 60,000 నుంచి 70,000 కోవిడ్ పరీక్షల చొప్పున ఇప్పటికే 25 లక్షల పైబడి పరీక్షలు చేసి అన్ని రాష్ట్రాల కన్నా ముందు నిలిపారు ఆంధ్ర రాష్ట్రాన్ని. పరీక్షలు చేయగలిగినప్పుడే వైరస్ సోకిన వారిని గుర్తించగలం. పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ జరిగినప్పుడు వారికి సత్వరంగా చికిత్స అందించగలమనే ఏకైక విధానంతో సీఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఫలితంగా కోవిడ్ టెస్టింగ్లలో దేశంలోనే నెంబర్ 1 గా నిలిచింది ఆంధ్రప్రదేశ్. అదిగో మన ముందుకు వస్తోంది కాంట్రాక్ట్ ట్రేసింగ్ సమగ్ర సర్వే కట్టడి తెలిపేసకటం. కరోనా పరీక్షలు చేసిన తర్వాత కరోనా పాజిటివ్ గా గుర్తించిన వారిని కట్టడి చేయడం, తద్వారా వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండడంలో గడప వద్దకే పాలన పౌరసేవలు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారిచే ఏర్పాటు చేయబడ్డ గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉపయోగపడింది. ఆధునిక సాంకేతికను ఉపయోగించుకుని మొబైల్ సిగ్నల్స్, మొబైల్ టవర్స్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని పర్యవేక్షించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైన విషయాలను, విదేశాల నుంచి వచ్చిన వారి కదలికలను గమనించడంలో వాలంటీర్లు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలన్నింటికి ఆదర్శప్రాయంగా నిలిచేలా చేశారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ఆంధ్రప్రదేశ్లో అంత తీవ్రంగా లేని సమయంలోనే ముఖ్యమంత్రి వ్యాధి తీవ్రతను బట్టి ప్రాంతాలను జోన్లుగా విభజించినప్పుడే సులువుగా కట్టడి చేయగలమనే ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదననే ఈనాడు దేశం మొత్తం అవలంబిస్తోంది. అదిగో మన ముందుకు వస్తోంది నాడు నేడుతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం ఎలా జరుగుతోంది అనే విషయాన్ని తెలిపే శకటం. పరీక్షలు చేయటం, కాంటాక్ట్ ట్రేసింగ్, కాంటాక్ట్స్ ని ఐసోలేట్ చేయడం ఒక ఎత్తు అయితే, కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడం, లక్షణాలు స్వల్పంగా ఉన్న వారికి హోమ్ ఐసోలేషన్ లో ఉండవలసిన వాళ్లకు కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష శ్రద్ధ కనిపించింది. నాడు నేడు కార్యక్రమం కింద ఆసుపత్రుల్ని ఆధునీకరించడమే కాకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో రోజుకు 500 రూపాయల ఖర్చుతో నాణ్యమైన భోజనం పెట్టడం, పారిశుద్ధ్యం, వసతులపై అనునిత్యం ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షించడం, కోవిడ్ కేర్ సెంటర్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వారి ఖర్చులకు గాను ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇవ్వడం వంటి చర్యల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మాత్రమే కాకుండా 104 ద్వారా ప్రజలకు ఆరోగ్య సంబంధిత సలహాలు సూచనలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్ల దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేకుండానే ఇంటి వద్దనే వైద్యం అందేలా చర్యలు చేపట్టింది. ఇదే క్రమంలో 1,088 కొత్త 104, 108 వాహనాలను ప్రవేశపెట్టి అత్యవసర వైద్య సేవలను అందించడంలో రాష్ట్రం అందరికందా ముందు నిలిచింది. రోడ్లు సరిగ్గా లేని మారుమూల గ్రామాల్లోకి సైతం 104, 108 సిబ్బంది వెళ్లి పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడుతున్నారు. అత్యవసర సమయంలో
108 వాహనంలోని సిబ్బంది పురుడు పోసి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన మానవీయ సందర్భాన్ని మనం పత్రికల్లో చూసాం. యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారి దయార్ద్ర హృదయ స్ఫూర్తి ఉద్యోగులందరిలోనూ ప్రవహిస్తోంది. విద్యతోనే వికాసం సాధ్యమని అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన వంటి పలు వినూత్న విద్యా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో విభిన్న విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ అంటే అక్షరం, ఆ అంటే ఆన్లైన్ అనే అర్థం వచ్చేలా నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పాఠశాల వ్యవస్థలో కొత్త ఆన్లైన్ విధానం ద్వారా పాఠశాల స్థాయి నుంచి పాఠ్యాంశాలను బోధిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అదిగో మన ముందుకు వస్తోంది సంక్షేమం సంరక్షణ శకటం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత సంవత్సరం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను కరోనా కష్టకాలంలోనూ నిర్దేశిత సమయానికంటే ముందుగానే లబ్ధిదారులకు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర కాపు నేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, సున్నా వడ్డీ రియంబర్స్మెంట్ వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా ఇవ్వవలసిన సమయం కన్నా ముందుగానే అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా కొత్తగా జగనన్న చేదోడు పథకం ద్వారా చిరు వ్యాపారుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతగానో తోడ్పడుతోంది. అదిగో రైతుల పాలిట పెన్నిధి, ధరల స్థిరీకరణ నిధి. వ్యవసాయం అంటే పండుగ. ప్రతి రైతు తమ పంటకు సరసమైన ధర పొందాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తమ ఉత్పత్తుల్ని అమ్ముకునే మార్గం లేక దీనస్థితిలో ఉన్న రైతుల పాలిటి పెన్నిధిగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో సైతం రైతన్నకు తోడుగా నిలిచి వారు ఆరుగాలాలు శ్రమించి పండించిన పంట కొనుగోలు విషయంలో అవసరమైన ప్రతి చోట ప్రభుత్వం చేదోడుగా నిలిచి మార్కెట్ ఇంటర్వెన్షన్ పద్ధతి ద్వారా పంటల్ని కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా 3200 కోట్ల మొత్తాన్ని వెచ్చించి పంటల్ని కొనుగోలు చేయటం, మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి గడప వద్దకే సరసమైన ధరలకు వ్యవసాయ ఉత్పత్తుల్ని అందించడం వంటి చర్యల్ని తీసుకున్నారు. జనం గుంపులుగా ఉండకుండా తమకు దగ్గరలోనే ఉండే విధంగా ప్రతి కాలనీ వీధికి దగ్గరలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. రైతు బజార్లలో భౌతిక దూరం పాటించేలా నేల మీద మార్కింగ్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనాలో సైతం పశు సంవర్ధకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడిశ్రమ అతి కీలకం. కరోనా కాలం ప్రథమార్థంలో ఈ వ్యవస్థను కూడా కరోనా నిలువరించింది. అయితే పశు ఉత్పత్తులైన పాలు, మాంసం, గుడ్లు రోగనిరోధక శక్తిని పెంపొందించి ప్రస్తుత కరోనా సమయంలో కోవిడ్ వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి అని ప్రజల్లో అవగాహన కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనా కాలంలో ఈ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిని పెంచడమే కాక నిరంతరాయంగా సరఫరా చేస్తూ వాటి ధరల్ని సైతం నియంత్రిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదిగో ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి శాఖల శకటం. కరోనా కారణంగా స్వగ్రామాలకు వచ్చిన వలస కూలీలకు ఉపాధి హామీ పథకం కింద దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అత్యధికంగా పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ, ఎంఎన్ఆర్ ఈజీఎస్ లాంటి పలు పథకాల క్రింద గ్రామీణులకు కరోనా కష్టకాలంలో పెద్ద ఎత్తున పని దినాలను కల్పించి జీవనోపాధిని చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తికి ప్రతి ఒక్కరూ ప్రతీకలు కావాలని మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్షకు అనుగుణంగా సమన్వయంతో అందరూ కలిసి పనిచేస్తున్నారు. అదిగో మన ముందుకు వస్తోంది వైరస్తో యుద్ధం, వీరే మన సైన్యం అనే విషయాన్ని తెలిపే శకటం.
కనిపించే శత్రువుతో యుద్ధం చాలా తేలిక విజయమో వీరస్వర్గమో తెలుసుకుంటాం కానీ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ఎలా అంటే వైద్య ఆరోగ్య పరిశుద్ధ్య పోలీసు తదితర అత్యవసర సర్వీసులు అందిస్తున్న సకల యంత్రాంగాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్నాయి ఈ పోరాటంలో మన ముఖ్యమంత్రి గారు అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని యావత్ ప్రపంచ ప్రశంసలను సర్వత్రా అందుకునేలా పోలీస్ వైద్య సిబ్బంది పరిశుద్ధ్య కార్మికులు రెవెన్యూ వివిధ రంగాలకు చెందిన సిబ్బంది ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ యుద్ధంలో పాలు పంచుకుంటున్నారు అదిగో 104 మరియు 108 వాహనాలు సుమారు 188 కొత్త 104 108 వాహనాలను ప్రవేశపెట్టి అత్యవసర వైద్య సేవలను అందించడంలో అందరికన్నా ముందుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు సరిగా లేని మారుమూల గ్రామాల్లో సైతం 104 108 సిబ్బంది వెళ్లి పేషెంట్ల యొక్క ప్రాణాలు కాపాడుతున్నారు అత్యవసర సమయంలో 108 వాహనంలోనే సిబ్బంది పురుడు పోసి తల్లి బిడ్డల్ని క్షేమంగా ఆసుపత్రికి చేర్చిన మానవీయ సందర్భాల్ని మనం పత్రికల్లో చూసాం యథా రాజా తథా ప్రజా అన్నారు ముఖ్యమంత్రి గారి మానవతా దృక్పథ స్ఫూర్తి ఉద్యోగులందరిలోకి ప్రవేశిస్తోంది అనడానికి ఇదే నిలువెత్తు దర్పణం అదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్నిమాపక శాఖ శకటం శతాబ్దాల చరిత్రను తరచి చూస్తే అనేక సందర్భాల్లో మానవాళిపై విరుచుకుపడి అసంఖ్యాక ప్రజానీకాన్ని పొట్టన పెట్టుకున్న అనేక రోగ మహమ్మారులు కనిపిస్తాయి కానీ అవన్నీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి అయితే ఇప్పుడు Honorable Chief Minister is requested to address the gathering. 74వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ రోజుకి 73 ఏళ్లు పూర్తయి 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ ఘనమైన గొప్ప ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చీకటి నుంచి వెలుగుకి, వెనుకబాటు నుంచి అభివృద్ధికి, బానిసత్వం నుంచి స్వతంత్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలు గని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం దారబోసిన స్వాతంత్ర సమరయోధులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఆనాడు పెద్దలు ఎంతటి త్యాగాలు చేశారో మన చరిత్రలో, మన గుండెల్లో, మన భావాల్లో ఎన్నటికీ గుర్తుండాలి. స్వాతంత్రం విలువ, జాతీయ జెండా విలువ, దేశభక్తి గొప్పదనం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి నరనరాన నిండాలి. బానిసత్వం ఎంతటి ఘోరమో తెలియాలి. జీవించే హక్కు కూడా లేని సమాజాలు, లా అండ్ ఆర్డర్ లేని సమాజాలు, కొద్దిమంది మాటే చెల్లుబాటు అయ్యే సమాజాలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ కూడా తెలియాలి. రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని, ఏ సమాజానికైనా కూడా
అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ గారు చెప్పిన రెండు వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందర ఉంచుతున్నాను. మన స్వాతంత్రం విలువను ఎవరు లెక్కగట్టలేరు. అది మనకు ప్రాణవాయువు లాంటిది. ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఎలా ఒడిగడతాడో, ఒక జాతి కూడా స్వాతంత్ర్యం కోసం అంతటి త్యాగానికి ఒడిగడుతుంది అన్నది మహాత్ముడి మాట. అంతటి త్యాగాల ఫలం మన స్వాతంత్రం, అత్యున్నతమైనది మన రాజ్యాంగం. మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని తీసుకుంటే అందులో ఏం చెప్పారు అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఈ దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను అవకాశాల్లో గాని, హోదాల్లో గాని, దేశ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందింపజేస్తామని మన రాజ్యాంగంలోని తొలి పలుకులు మనకు మనం నిర్దేశించుకున్నాం. దేవాలయ బోర్డుల్లో, మార్కెట్ కమిటీల్లో, నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి అవుట్సోర్సింగ్ మీద ఆధారపడిన కాలంలో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు రిజర్వేషన్ వర్తింప చేయకుండా అందులోనూ ఈ ఉద్యోగాలు, పదవులన్నింటిలోనూ మహిళలకు సగం వాటా ఇవ్వకుండా అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే విధంగా అధికార వికేంద్రీకరణ చేయకుండా సామ్యవాదం, సమానత్వం, సమన్యాయం వంటివి కేవలం పుస్తకాలకే పరిమితం చేసి రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నట్లు అని మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనది ఈ 13 జిల్లాలలో నేల మీద ప్రజల మధ్య అడుగులు వేస్తే ప్రజల ఆర్తి నుంచి, వారికి అందని న్యాయం నుంచి, తీరని వారి కనీస అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం మనది. కాబట్టే రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూనే గత 14 నెలల పాలన సాగిందని గర్వంగా కూడా చెబుతున్నాను. అంతేకాకుండా సమాజంలో 62% ఉన్న రైతాంగానికి, 50% ఉన్న అక్కచెల్లెమ్మలకు కాస్తంత అండగా నిలిస్తే వారి జీవితాలలో ఆర్థిక విప్లవాలు ఒక్కసారిగా రాకపోయినా మంచి మార్పులు వస్తాయని నమ్మబట్టే ఒక రైతు భరోసా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఆసరా లాంటి పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకొని ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుంటూ రాష్ట్రంలో ఇంటింట అవసరాలు తీరాలి, ఆనందాలు నిండాలి, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి అని గతంలో కాని గతంలో కని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏమి చెబుతున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే, రాజ్యాంగం 3వ పార్ట్లో
ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు వారి కులం మతం ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదు ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం అయినా విద్యాపరమైన అంటరానితనాన్ని పాటించాల్సిందేనన్న వాదనలు మరో రూపంలో వినిపిస్తా ఉన్నాయి మా పిల్లలు మా మనవళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియం లో చదవాలి పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం లో చదవడానికి వీల్లేదు అన్న వాదనలల్లో రూపం మార్చుకున్న అంటరానితనం బాటంగా కనిపిస్తుంది ఇది ధర్మమేనా అని మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇక రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగంలోని 4వ పాఠంలో మొత్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో ప్రభుత్వ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలో సూచిస్తుంది అందులో ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థికంగా సమాజంలో స్థాయిపరంగా ప్రజల మధ్య ఉన్న అసమానతలన్నిటిని కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కాబట్టి సంక్షేమ పథకాలన్నింటికి మన ప్రభుత్వంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అగ్రవర్ణాలలోని నిరుపేదలే ప్రాతిపదిక పార్టీలు రాజకీయాలు లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సాచురేషన్ ప్రాతిపదికన అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం వాహన మిత్ర దగ్గర నుంచి రైతు భరోసా పెన్షన్ కానుక సున్నా వడ్డీ లా నేస్తం నేతన్న నేస్తం మత్స్యకార భరోసా అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసర వసతి దీవెన విద్యా దీవెన చేదోడు కాపు నేస్తం గోరు ముద్ద 30 లక్షల ఇళ్ల పట్టాలు కంటి వెలుగు చేయూత బడుల్లోనూ ఆసుపత్రుల్లోనూ నాడు నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా పేదరికం నుంచి సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచే పుట్టినవి రాజ్యాంగంలోని అత్యున్నతమైన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు కూడా ఇవే చెబుతున్నాయి రిజర్వేషన్లు కల్పించినా కూడా ఇవాళటికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు ఇవాళటికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనలో వైఫల్యం కనిపిస్తూనే ఉన్నాయి అంటే ఈ వర్గాలకు దేశ స్థాయిలోనే నిరాక్షరత లేటు 27% అయితే మన రాష్ట్రంలో ఆ రేటు ఏకంగా 33% ఎస్సీల్లో ఇది 36% ఎస్టీల్లో అంతకంటే ఎక్కువగా 51.2% నిరక్షరాస్యత ఉంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మనం స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్ళు గడిచిపోయినా కూడా దాదాపు 33% పేదలకు చదువుకునే అవకాశమే లేదు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలున్న ఇంగ్లీష్ మీడియం చదువులు వీరెవ్వరికీ కూడా అందని మావి పనులల్లా ఉన్నాయి అంటే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ప్రాథమిక హక్కుల్లో ఆదేశిక సూత్రాలలో
చెప్పినవన్నీ కూడా ఎవరి కోసం అనే భావం ప్రబలుతుంది. దేశానికి స్వాతంత్రం ఉండాలి అంటే ఏ దేశాన్ని ఆ దేశ ప్రజలే పాలించుకోవాలి. అలాగే ఒక కుటుంబానికి ప్రతి మనిషికి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన అవకాశాలు ఉంటేనే వ్యక్తుల స్వాతంత్రానికి అర్థం లభిస్తుంది. సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన న్యాయాలు స్వేచ్ఛలు కలిపి లభిస్తేనే అనగారిన వర్గాల స్వాతంత్రానికి అర్థం ఉంటుంది. అటువంటి స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కులం మతం ప్రాంతం వర్గం పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలనను అందిస్తుందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈ క్రమంలోనే గత 14 నెలలుగా స్థిర సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. మరో 10 ఏళ్ల తర్వాతను మరో 20 ఏళ్ల తర్వాతను పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరికులంతో పాటు పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు మొదలు కాలేజీల వరకు అన్నింటా కూడా రూపురేఖలు మారుస్తున్నాం. ఉన్నత విద్యలో 100% ఫీజు రీఇంబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తా ఉన్నాం. అన్నింటికీ మించి ప్రాథమిక విద్యలో అమ్మఒడి ద్వారా ప్రతి ఇంట చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. బడికి వెళ్ళిన పిల్లలు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వారంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అన్న దాని మీద ధ్యాస పెట్టాం. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100% విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నాయా అన్నది పరీక్షించి అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్ళజోళ్ళు కూడా అందించే కార్యక్రమానికి దాదాపుగా పూర్తి చేశాం. చదువుకునే హక్కు మీకుందని రాజ్యాంగంలో రాసిన వాక్యాలకు ఆచరణలోకి తీసుకొని రావాల్సిన అవసరాన్ని గుర్తించి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా తీసుకొచ్చేందుకు మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. చదివే నిజమైన ఆస్తి చదివే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. అంతేకాకుండా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా జులిపించేందుకు మన ప్రభుత్వ హయాంలో 2 కమిషన్లు తల్లిదండ్రులకు పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థలను రెగ్యులేట్ చేస్తూ ఉన్నాయి. కట్టిన డబ్బుకు తగిన నాణ్యత తగిన ప్రమాణాలు పాటించేలా ఇవి చూస్తూ ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. వైద్య రంగమే తీసుకుంటే విప్లవాత్మక మార్పులు ఆ రంగంలోనూ కూడా కనిపించే ప్రక్రియ మొదలయ్యింది. గతంలో మస్కబారిన ఆరోగ్యశ్రీ కొత్త వెలుగును తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో జబ్బులు మరో 1000కి పైగా పెంచి 2200 జబ్బులు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. 1000కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎక్కడా కూడా దేశంలో కనీ విని ఎరగని విధంగా దాదాపుగా 1100 వాహనాలు ఒకేసారి 1.08.1.04 సేవల కోసం కోవిడ్ వేళ ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయంలో కూడా నెలకు 5000 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా ఇవాళ వర్తింపజేస్తా ఉన్నాం. దీర్ఘకాలిక గాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న
వ్యాధిగ్రస్తులకు ఇవాల 10000 వరకు పెన్షన్ కూడా ఇవాల ఇస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవలం 14 నెలల కాలంలోనే మరో 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు నిర్మాణం చేయడానికి నిర్ణయాలు తీసుకొని అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రుల్లో టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్నింటి రూపురేఖలు కూడా పూర్తిగా మారుస్తున్నాం. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. బెంగళూరు హైదరాబాద్ చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తా ఉన్నాం. ఇది మాత్రమే కాకుండా కోవిడ్ వంటి మహమ్మారిని కూడా దేవుని దయతో మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు వ్యక్తులను ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడడానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న సేవకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మనందరం కూడా సెల్యూట్ చేద్దామని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ప్రతి డాక్టర్, ప్రతి నర్సుకు, ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కు, ప్రతి పోలీసుకు, ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి, ప్రతి ఆశా కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేసి చూపించాం. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి అర్థం వచ్చేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించగలుగుతా ఉన్నాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాం. అందులో ఏకంగా 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఉద్యోగాలలో 82.5% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే. ఇవాళ ఆ ఉద్యోగాలలో వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించగలం సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నాము అని చెప్పి చేతల్లో చూపించాం. అంతేకాకుండా ప్రభుత్వం తరపున సంక్షేమాన్ని అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. అక్షరాల 270,000 వాలంటీర్లు దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజాన్ని ఇవాళ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకొని చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి పథకాలే ఇంటికి వచ్చి తలుపు తట్టి లంచాలు వివక్ష లేకుండా అందించే పరిస్థితిలోకి ఇవాళ తీసుకొచ్చాం. 1వ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పెన్షన్ను అందుకుంటా ఉన్న ఆ అవ్వ తాతల మొహాలల్లో ఆనందమే మనందరి ప్రభుత్వానికి కొండంత ఆస్తి, అదే తృప్తి. ఈ వ్యవస్థకు మెరుగులు దిద్దుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన తినగలిగే బియ్యాన్ని డిసెంబర్ నుంచి డోర్ డెలివరీ చేయడానికి కూడా నిర్ణయించుకున్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడేలా 23 లక్షల అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని 3 రోజుల కిందట ప్రారంభించాం. అమ్మ ఒడి ద్వారా అక్షరాల 43 లక్షల తల్లులకు 82 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం. విద్యా దీవెన మొత్తాన్ని అమ్మ పేరిట బ్యాంకుల్లోనే వేస్తున్నాం. వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులన్నింటినీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా 0 వడ్డీ డబ్బులు జమ చేస్తా ఉన్నాం.
అదే 91 లక్షల అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని నాలుగు విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆశరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు ప్రారంభిస్తాం. దిశా బిల్లును ఆమోదించాం. దిశా పోలీస్ స్టేషన్లు దిశా యాప్ ద్వారా మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. నామినేటెడ్ పనులు నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకు ఇస్తూ శాసనసభలో ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం. దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు రంగం కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది. చివరకు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా పోలీసు శాఖకు సంబంధించిన మంత్రి పదవిలో ఉన్న నా చెల్లెలు కూడా మహిళ అని కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని మరోసారిగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మద్య మహమ్మారి కుటుంబాలలో చిచ్చు పెడుతోందని గమనించి మద్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం. 43,000 బెల్ట్ షాపులు 4,380 పర్మిట్ రూములు అధికారం లేకలాగానే తొలగించడమే కాకుండా అధికారిక దుకాణాల సంఖ్యను కూడా ఏకంగా 33% తగ్గించాం. లాభాపేక్షతో విచ్చలు విడిగా అధికారిక షాపులు అనుబంధంగా ప్రైవేటు వ్యక్తులు బెల్ట్ షాపులు పెట్టడాన్ని గతంలో చూశాం. దాన్ని నిరోధించేందుకు ఆ బెల్ట్ షాపులన్నీ కూడా లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించడం జరిగింది. మద్యం ధరల్ని దాదాపుగా షాక్ కొట్టే విధంగా 100% పెంచి అమ్మకాలను భారీగా కూడా తగ్గించామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను. ఇక రైతుల గురించి చూస్తే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో రైతు భరోసా ద్వారా అక్షరాల 11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు నాణ్యత ధృవీకరించిన ఎరువులు పురుగుల మందులు విత్తనాలు ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట తన ఇంటి సమీపంలోనే లభించేలా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేశాం. కోవిడ్ లాంటి విపత్తుకర పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని దాదాపు 3,200 కోట్లకు పైగా పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా కూడా నిలిచాం. గోదాములు నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగు వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను నేరుగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలని సంకల్పించాం. గ్రామ స్థాయిలోనే మొదలుపెట్టి మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సుజల సమితి పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు వంశధార ఫేజ్ 2 వంశధార నాగావళి అనుసంధానం వెలుగొండ ఫేజ్ 1 అవుకు టనల్ 2 సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తా ఉన్నాము అని కూడా చెప్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణ ఆచరణ ద్వారా చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపుగా 9,000 కోట్ల రూపాయల సబ్సిడీని ఉచిత విద్యుత్ కోసం చెల్లిస్తూ ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం 10 కాలాలు పదిలంగా ఉండేలా మన ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం కొత్తగా 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను రైతుల కోసం ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి కూడా
గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం. కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా ఈ రోజు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే దేవుడి దీవెనతో పరిస్థితులు మారి కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇచ్చేదాకా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 1200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాలు వదిలేసిన బకాయిలు ఇవ్వగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ 1 విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తా ఉన్నాం. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మన ప్రభుత్వం ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తా ఉన్నామని, ఈ అక్టోబర్ 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ సేవలను పూర్తిగా ప్రక్షాళన చేశాం. దళారీ వ్యవస్థను, లంచాల పరిస్థితిని పూర్తిగా ఏరివేశాం. ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెడుతూ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ మాదిరిగా నెలకు టెన్షన్గా జీతాలు ఏ మాదిరిగా వస్తాయో అదే పద్ధతిలో వీరికి కూడా టెన్షన్గా జీతాలు ఇస్తా ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించే విధంగా నిర్దేశాలు చేశాం. మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఇందులో ఖచ్చితంగా కల్పించేట్టుగా గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ మన ప్రభుత్వం చేసిన పనులను ఒక్కసారి గమనించినట్లయితే సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ మన క్యాబినెట్లోనే దాదాపుగా 60% ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకే కేటాయించాము అని అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విషయమని చెప్పి కూడా ఇక్కడ అదే పనిగా చెప్పదలుచుకున్నా. 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇవన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనివని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మొన్న రాజ్యసభ సీట్లు ఇచ్చాం, ఇచ్చిన వాటిలో చూసినా, మొన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం, ఇచ్చిన వాటిలో చూసినా కూడా ఏది తీసుకున్నా ఇదే కనిపిస్తుంది అని కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పనులలో 50% ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకే ఇస్తా ఉన్నాం. అందులో 50% మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రాష్ట్రంలోని దేవాలయాల్లోనూ, వ్యవసాయ మార్కెట్ కమిటీలన్నింటిలోనూ ఇదే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇంతకుముందు మార్కెట్ కమిటీలలో పరిస్థితులు ఎట్లా ఉండేటివో మీకు అందరికీ తెలుసు, దేవాలయాలలో ఎలా ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు. బీసీల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశాం, చట్టాన్ని తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు, మాల, మాదిగ, రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి త్వరలోనే నియామకాలు కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా అమలు చేస్తా ఉన్నాం. ఈ 14 నెలల కాలంలో అమలు చేసినవి ఎన్ని, అమలు కోసం క్యాలెండర్ ఇచ్చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పథకాలు ఎన్ని అని చెప్పి ఒక్కసారి నిజాయితీగా లెక్క వేస్తే మొత్తం మేమిచ్చిన హామీలు ఎన్నికల ప్రణాళికలో 129. ఇందులో ఇప్పటికే
అమల్లోకి వచ్చినవి 83. అమలు కోసం ప్రారంభోత్సవాల డేట్స్ తో సహా క్యాలెండర్ సిద్ధం చేసి ఇచ్చినవి ఇచ్చేసి సిద్ధంగా ఉన్నవి మరో 30. అంటే అమలు చేస్తా ఉన్నవి మరో 39 హామీలు అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. అవినీతి లేని వ్యవస్థ కోసం రాష్ట్రం పూర్తిగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చాం. అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ను ఏర్పాటు చేశాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాం. తద్వారా కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు 59 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడపురుగు పడితే ఎండిపోతుంది. అవినీతి అనేది అదే చీడపురుగు. వ్యవస్థ ఎంత గొప్పదైనా కూడా అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ ప్రివ్యూ, గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపుగా ఇప్పటికే 4000 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వ సొమ్మును ఆదా కూడా చేయగలిగాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా అలాంటి గాయం మరెన్నడూ కూడా తగలకుండా జాగ్రత్త పడాలన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమన్యాయం వర్ధిల్లాలన్నా వికేంద్రీకరణే సరైన విధానం అని చెప్పి నిర్ణయించి 3 ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా 3 రాజధానుల బిల్లులను చట్టంగా మార్చాం. త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానిని ఏర్పాటుకు పునాదులు వేస్తామని కూడా చెప్పదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ పథకాన్ని తీసుకున్నా ప్రతి ఒక్క పథకం మీద ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తాయి. కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు. ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్రలో మెరుగైన మార్పుల కోసం బాధ్యతతో, మనసుతో అమలు చేస్తా ఉన్న పథకాలు అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మీ బిడ్డగా దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. मेरे साथ एक बार भारत माता की जयकार बोलेगा. भारत माता की सलामी देगा. जय सलाम, सलाम शत. పరేడ్ కమాండర్ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్,
has handed over the parade. The parade second in command, Sri V. Keshav Reddy, Assistant Commandant of 11th Battalion, APSP. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.